ఒకసారి విద్యాధర్రాజు దర్బారులో ఒక కళాకారుడు తన కళని ప్రదర్శించడానికి వచ్చాడు. ఎవరైనా దీన్ని వివరించగలరా? ఈ సింహాన్ని బోను తెరవకుండా బయటికి రప్పించగలరా? విజయనగర ప్రజల్లో తెలివైన వాళ్ళకి సవాల్ చేస్తున్నారా? అది కూడా మా మహారాజు గారి ముందు. మహారాజు విద్యాధర్ తన ప్రజలు ఇంకా తన తెలివితేటల గురించి చాలా గర్వపడేవాడు. మైనపు సింహాన్ని అతను చూడగానే కనిపెట్టేశాడు. కాగడాలను తీసుకురండి. మీ మైనపు సింహం బోనులోంచి బయటకు వచ్చేసిందండి. ఇది విజయనగరం. ఇక్కడ నీ తంత్రాలతో ఎవరిని దద్దమ్మల్ని చేయలేవు. నిన్ను ఏం చెయ్యాలో ఇప్పుడు ప్రజలే నిర్ణయిస్తారు. ఏంటి కళాకారుడా, సమాధానం లభించిందా? క్షమాపణ కుదరదు, శిక్ష విధించాలి. శిక్ష శిక్ష విధించే తీరాలి. కళాకారుడికి మంచి గుణపాఠం చెప్పాం. ఆహా, సరిగ్గా చెప్పాం. నిన్ను ఈ స్థితికి తీసుకువచ్చింది ఎవరు నాయనా? రాజా విద్యాధర్ స్వామి. వారు వారి మనుషుల తెలివితేటల్ని చూసి చాలా గర్వపడుతున్నారు. ఒక కళాకారుని ఎవరైనా ఇంతలా అవమానిస్తారా? రాజా విద్యాధరుడు నా శిష్యుడే. అయినా సరే, ఆయనకు మళ్ళీ గుణపాఠం నేర్పాలనుకుంటాను. ఉమేష్, హరీష్, మహేష్. గురువుగారు మహారాజు అహంకారాన్ని పోగొట్టడానికి తన ప్రియమైన ముగ్గురు శిష్యులను పిలిచారు. ఆజ్ఞ గురుగారు, మేము అలాగే చేస్తాం. వాళ్ళు ముగ్గురు మారువేషంలో తమ గురువుగారి ఆజ్ఞను పాటించడానికి బయలుదేరారు. ఇంకా హరీష్ తమలపాకుల కొట్టుకి వెళ్ళాడు. పెద్దయినా తమలపాకులు ఎంత? 10 పైసలకి 200 తమలపాకులు. చాలా పెద్దవిగా ఉంటాయి. ఎన్ని కావాలి? ఈ 10 పైసలు తీసుకుని నాకు ప్రస్తుతానికి 25 తమలపాకులు ఇవ్వండి. మిగతా 175 తమలపాకుల్ని నా వాడు లేక తీసుకొస్తాడు. తనకి ఇచ్చేసేయండి. అద్భుతమైన దుప్పట్లు కొనండి. చెప్పండి అయ్యా, మీకు ఏం కావాలి? నాకు ఆ దుప్పటాన్ని ఇస్తారండి. ఈ కొట్లో ఉన్న వాటిల్లో మంచి దుప్పటినే ఎంచుకున్నారు. బయట ఊరా మీది 200 రూపాయలు మాత్రమే. ఈ 25 పైసలు తీసుకోండి. మిగతా 175ని ఆ తమలపాకులు కొట్టైనా మీకు ఇస్తాడు. మీరక్కడికి ఎవరినైనా పంపించి తీసుకోండి. నేను రాసిచ్చిన లేఖను ఆయనకిస్తే ఆయన ఇస్తారు. ఆ అబ్బాయి తమలపాకులు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాడు. ఉత్తరం చూసి అతనేమన్నాడంటే, అవును, ఆయన కాసేపటికి ముందే నా దగ్గరికి వచ్చారు. నేను ఇప్పుడు భోజనం చేస్తున్నాను, నువ్వు వచ్చిన తర్వాత తీసుకువెళ్ళు. నేను సరిగ్గా లెక్కబెట్టి 125 ఉంచుతాను. ఆ అబ్బాయి తిరిగొచ్చి తన సేటుతో చెప్పాడు, డబ్బులు ఎలాగో వస్తాయి. అలా ఆలోచించి సేటు శాలువాని హరీష్కిచ్చేశాడు. ఆ అబ్బాయి యజమాని మళ్ళీ తమలపాకుల కొట్టువాడి దగ్గరికి వెళితే అతను ఇవ్వాల్సిన చిల్లరకి బదులుగా తమలపాకులు ఇచ్చాడు. తప్పుకో, వీటితో నేను ఏం చేసుకోను? నాకేం తెలుసు, తిను లేకపోతే అమ్మేసుకోవాలి, నీ ఇష్టం. నేను నా డబ్బులు తీసుకువెళ్ళడానికి వచ్చాను. అదే, ఏం డబ్బులు? ఆ అయ్యగారు ఆ పైన ఇవ్వాల్సిన తమలపాకులే కదా ఇమ్మని చెప్పారు, అది ఇచ్చేశాను. ఇద్దరు పడిన గొడవలో ఒకవైపు తమలపాకులు ఎగిరితే మరోవైపు చిల్లర. విషయం మహారాజు దర్బారు వరకు వెళ్ళింది. మహారాజు వాళ్ళ మాటలు విని అర్థం చేసుకున్నారు. ఎవరోగాని వాళ్ళిద్దరినీ మోసం చేయడం మాత్రమే కాదు, తన ప్రజల్ని ఇంకా వారి తెలివితేటల్ని ప్రశ్నార్థకంగా మిగిల్చారు. ఆయన వెంటనే ఆదేశించారు, మన వ్యాపారులను ఎవరు మోసం చేసినా సరే వారిని ఖైదు చేసి చెరసాలలో పెట్టమని ఆజ్ఞాపిస్తున్నాను. సైనికులు హరీష్ కోసం గాలించడం మొదలుపెట్టారు. ఇప్పుడు గురువుగారి రెండవ శిష్యుడైన మనీష్ వంతు వచ్చింది. మనీష్ వెళ్లిన దుకాణం మామూలు దుకాణమేమీ కాదు, రాజుగారి కళాత్మకమైన వస్తువుల దుకాణం.
అక్కడ లోహము ఇంకా చెక్కతో తయారు చేయబడిన వస్తువులు ఒకదాన్ని మించి ఒకటున్నాయి. చేతి వస్తువులు చేసేవారే కదా మీరు. మనీష్ని ఓ గొప్ప ధనవంతుడనుకుని దుకాణదారుడు అతని దగ్గరకు వెళ్లాడు. రండయ్యా, మీలాంటి వాళ్ల కోసమే ఒక అద్భుతమైన దాన్ని తయారు చేశాను. దొంగ గనుక మీ చేతికి చిక్కాడనుకోండి, అప్పుడు వాడికి ఇది వేసి బంధించి మీ ఇంటి వరకు తీసుకుని వెళ్ళొచ్చు. దొంగ అసలు పరిగెత్తనే లేడు. మీరు మోసం చేయడానికి నేనే దొరికేనా చెప్పండి. అరే, ఈ కాలంలో దొంగలు సంఖ్యలతో కట్టినా తెంపేసుకుని వెళ్ళిపోతున్నారు, ఆ చెక్క వల్ల బంధించగలవా? రాజుగారికి అవసరమైనవి చేసే చేనేత కార్మికుణ్ణి నేను. ఇది ఎంత దృఢంగా ఉంటుందో నేను నిరూపించగలను. అంతే, ఇప్పుడు దీనికి తాళం వేయండి, ఆ తర్వాత దీని దృఢత్వాన్ని మీరే చూడండి. ఇలాంటి అవకాశం కోసమే మనీష్ ఎదురు చూశాడు. అతను దుకాణదారుడు చెప్పగానే తాళం వేశాడు. ఇంకా అతని పరిస్థితికి నవ్వుకుంటూ తాళం చెవి తీసుకువెళ్ళిపోయాడు. ఈ సమాచారం రాజుగారికి అందగానే అతను కోపంతో రగిలిపోయాడు. చాలు, ఇంతకన్నా ఆగలేం. ఎవరో మన వాళ్ళని దద్దమ్మల్ని చేసి మనతోనే వాడు ఆడుకుంటున్నాడు. వాణ్ణి ఖైదు చేయడానికి నేనే వెళ్తాను. రాజుగారు మారువేషంలో బయలుదేరారు. కాని అతను నగర ప్రవేశద్వారంలో నిర్జన ప్రదేశంలో ఒక వ్యక్తి మామిడి పళ్ల బుట్టతో కూర్చొనుండడం చూశారు. అతను ఎవరో కాదు, అతను గురువుగారి మూడవ శిష్యుడైన ఉమేష్. అరే, వీడేంటి ఇక్కడ కొట్టును పెట్టుకుని అమ్ముకుంటూ ఉన్నాడు? ఒకవేళ మన ప్రజల్ని దద్దమ్మని చేసింది వీడయ్యుంటాడా? బాబు, ఈ మామిడి పళ్ళు ఎంతయ్యా? నేనిక్కడికి మామిడి పళ్ళు వ్యాపారం చేయడానికి రాలేదు. అయితే నువ్వు కొత్తగా వచ్చావా? నీకు విషయం తెలీదా? ఇప్పుడు ఈ రాజ్యంలో ఒక గుంపు తిరుగుతుంది, వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు. అందుకని మన రాజుగారు కూడా చాలా దిగులు పడుతున్నారు. అవునవును, అది నిజమే. ఆ గుంపు నాయకుడు ఈ మార్గం గుండానే వెళ్ళబోతున్నాడు. నేను వాడిని పట్టుకొని రాజుగారి చేతికి అప్పగిస్తాను. నీకు ఆ నాయకుడు తెలుసా? అరే, ఎందుకు తెలీదు? చాలా పొడవైన, దృఢమైన, బలమైన వాడు. వాడిని చూశారంటే మీ పరిస్థితి మారిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి, మీ పని చూసుకోండి. ఇలా చూడు బాబు, నేను వాడినే చూడడానికి వచ్చాను. నేను ఇక్కడే ఎక్కడన్నా వెళ్ళి దాక్కుంటాను. అరే, నువ్వు ఇలాగే ఆడుకుంటూ ఉన్నావంటే నేను అతన్ని పట్టుకోలేను. ఒక పని చెయ్యి, నువ్వు ఆ మామిడి పళ్ళ మూటలో దాకో, శబ్దం చేయకూడదు, త్వరగా వెళ్ళి దాకో. రాజుగారు ఉమేష్ మాటలు నమ్మి బస్తాలో దాక్కున్నారు. ఆ తర్వాత ఉమేష్ ఆ బస్తాని కట్టేశాడు. పాపం రాజుగారు కాసేపు ఊరుకున్నారు. కాని బాగా ఆలస్యం అయ్యేసరికి ఆయన గట్టిగా అరిచారు. ఈ మూటను విప్పండి, ఎవరైనా ఉన్నారా? ఈ మూటను తెరవండి. కాని అక్కడ వినేవారు ఎవ్వరూ లేరు. కాకపోతే ఒక ఎద్దు తప్ప. సైనికులు ఆ బస్తాను విప్పి లోపల ఏం చూశారంటే మహారాజు ఉన్నారు. ఆ నాయకుడు వచ్చాడా? మరుసటి రోజు దర్బారులో గురువుగారు ఇంకా అతని శిష్యులు అదే కళాకారుడితో రావడం చూసి విద్యాధర్ ఆశ్చర్యపోయారు. గురుజీ, ఇతను అతనే కదా? ఇతనే కదా మిమ్మల్ని మూటలో కట్టిపడేసింది. వీరంతా నా శిష్యులు, వీరే నిన్ను అలాగే నీ ముగ్గురు వ్యాపారుల్ని వెర్రివాళ్ళం చేసింది. వీళ్ల ముగ్గురు నా ఆదేశాల ప్రకారమే అలా ప్రవర్తించారు. ఇదంతా నీలోని అహంకారాన్ని తగ్గించడానికి ఎంత అవసరమైంది విద్యాధర. ఇక మీదట నువ్వు ఎప్పటికీ నీకున్న తెలివితేటలతో ఏ కళాకారుని అవమానించకూడదు. నాకిప్పుడే అన్ని అర్థమయ్యాయి, నన్ను క్షమించండి గురుజీ. విద్యాధర్ పాఠం నేర్చుకున్నారు. అతను కళాకారుడికి ఇంకా శిష్యులకు బహుమతులనిచ్చి సాగనంపారు. If you like this video, subscribe to our channel, Murthy Media.